తీసుకోవాలని చెప్పి మా మంత్రివర్గంలో చర్చించి, పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను పదే పదే సచివాలయానికి పిలిచి వాళ్ళతో మాట్లాడి సంప్రదించి, మీకు ఎలాంటి వాళ్ళు కావాలి, మీకు ఎలాంటి వాళ్ళను మేము ట్రైన్ చేసి మీకు అందించగలము, అసలు మీ ఆలోచన ఏంది, మీ ఆలోచనకు తగ్గట్టుగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా తెలంగాణ యువతను, ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్ది మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. అందులో ప్రధానంగా బిఎఫ్ఎస్ఐ వాళ్ళను జనవరిలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదన నచ్చడం వల్ల జీసీసీ అంటే ఎక్కడైతే ఉద్యోగాలు ప్రైవేట్లో లక్షలాదిగా క్రియేట్ చేయగలమో ఆ సెక్టర్ను గుర్తించి బ్యాంకింగ్ విషయంలో కానీ, ఫైనాన్షియల్ సర్వీస్ విషయంలో కానీ, ఇన్సూరెన్స్ సైడ్ కానీ, వాళ్ళకు అవసరమైన కోర్సెస్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికే వాళ్ళతో చర్చించి ఒక ప్రణాళికను రూపొందించడము. ఆ ప్రణాళికలో భాగంగానే ఇప్పుడు కాలేజీలలో చేరుతున్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ను కానీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ను కానీ, వాళ్ళ యొక్క డిగ్రీ పట్టాలు పొందే క్రమంలోనే వాళ్ళకు శిక్షణను ఇవ్వాలి, నైపుణ్యాన్ని అందించాలి, వాళ్ళు పట్టా తీసుకొని బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ కోసం ఉద్యోగ అవకాశాలు ఎదురు చూడాలి, ఆ ఉద్యోగంలో ప్రత్యక్షంగా పోయి వాళ్ళు జాయిన్ అవ్వాలనే ఆలోచనతోటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది మీ కొద్దిమందిని ఉద్దేశించి అడ్రస్ చేయడానికి కాదు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం. మీలాగా లక్షలాది మంది నిరుద్యోగ యువకులు పట్టాలు పొంది ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తున్న వాళ్లకు, వాళ్ళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీలో చేరే వాళ్లకు ఒక దశా దిశను నిర్దేశించడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మరి ఈ కార్యక్రమంలో మామూలు డిగ్రీలు చదువుకోవడానికి ఫీజులు కట్టుకోవడానికి మధ్యతరగతి కుటుంబాలు కష్టపడుతున్నప్పుడు వాళ్ళు శిక్షణ పొందడానికి అవసరమైన నిధుల విషయంలో కూడా ఆలోచన చేసి ఎక్విప్ సంస్థతో మాట్లాడి ఈ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన ఖర్చులు కూడా ఇంకొక సంస్థతో మాట్లాడి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేసి మీకు శిక్షణ అందించడానికి అవసరమైన నిధులను కూడా వాళ్ళే సమకూర్చి మీకు శిక్షణనివ్వడానికి ముందుకొచ్చినారు, మనస్ఫూర్తిగా మీరు వాళ్ళని అభినందించడానికి చప్పట్లు కొట్టాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుతున్నా. ఎందుకంటే వాళ్ళు మీ నుంచి ఏం ఆశించడం లేదు, మీ నుంచి వాళ్ళు ఆశిస్తున్నది క్రమశిక్షణతో శిక్షణ పొంది ఈ శిక్షణ మీ ఉజ్వల భవిష్యత్ ఉపయోగపడాలి, రేపు బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ కానీ, ఇన్సూరెన్స్ సెక్టర్లో మీకందరికీ ఉద్యోగాలు దొరికి ప్రపంచానికే మన వైపు నుంచి మేధస్సును సరఫరా చేసే విధంగా తెలంగాణ రాష్ట్రము రాణించాలన్నదే వాళ్ళ ఆలోచన, మా ఆలోచన. భవిష్యత్తులో డిగ్రీల విషయంలో కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ విషయంలో కానీ, వాళ్ళ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ కూడా ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాంతో వాళ్ళు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ రావడము వాళ్లకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈరోజు మనమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనంటే సంపాదించిన దాంట్లో కొంత ఇవ్వడమే కాదు, ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని అవేర్నెస్ కల్పించడం కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అని నేను నమ్ముతున్నా. మా మిత్రుడు ఫిరోజ్ ఖాన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు అవసరమైన సందర్భంలో మాట్లాడాలి. దే హ్యావ్ టు కమ్ అప్, అంటే దే హ్యావ్ టు ఓపెన్, దే హ్యావ్ టు డిస్కస్ ఒక డైరెక్షన్. ఎందుకంటే యూత్ చూస్తుంటారు లీడర్స్ని, లీడర్గా రాణించాలంటే కూడా స్కిల్ ఉండాలి. స్కిల్ అంటే సాంకేతికంగా ఏదో ఒక అంశమే కాదు, ఒక మంచి ఉపన్యాసం చెప్పడం కూడా స్కిల్లే, ఒక మంచి అంశాన్ని ప్రమోట్ చేయడం కూడా స్కిల్లే. సో ఈరోజు
మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే. నిన్న మన నేను వరుసగా ఈ మధ్యకాలంలో మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక ఆందోళనకరమైన అంశాన్ని నేను గమనించిన. తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకక